హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా కుకింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంకా ఈవినింగ్ స్నాక్ ఐటెము శనగలతోటి చాట్ కింద ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా ప్రిపేర్ చేసుకుంటే. శనగల్ని ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత వీటిని ఒక 7-8 గంటల సేపు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న తర్వాత వాటిని కుక్కర్లో వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఉడికించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. మూకిడి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా కొంతసేపు వేయించుకోవాలి. ఉల్లిపాయ ఇలా వేగుతున్నప్పుడు 4 పచ్చిమిరపకాయలు చిన్నగా కోసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ కొంతసేపు ఇలా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ గరం మసాలా పొడి. శనగలు ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/4 కప్ వాటర్ వేసుకోవాలి. ఇదంతా కూడా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఉడికించుకున్న శనగలు వేసుకోవాలి. ఇదంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత 1-2 నిమిషాలు ఇలా మగ్గించుకోవాలి. చిన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. చిన్నగా కోసుకున్న టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఉడికించుకున్న బంగాళదుంప కూడా వేసుకోవచ్చండి ఇష్టమైతే. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని నిమ్మకాయ 1 చెక్క తీసుకొని వేసుకోవాలి. ఇంతేనండి, శనగలతోటి చాట్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. బయట అంతా వర్షం పడుతుంది, వేడివేడిగా చాట్ ఇలా తింటే చాలా బాగుంది. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.